శిశు తొడలోకి పెట్టి రెండు రకాల మందులు ఇస్తాము. ఒకటి గర్భంలో ఉన్న శిశువుకి ఏమాత్రం కథం లేకుండా ఉండటానికి ఒక మధు రిలాక్సెంట్ ఇంజెక్షన్ ఇస్తాము. తరువాత ప్రొసీజర్ చేసేటప్పుడు శిశువుకి ఏమి నొప్పి లేకుండా ఉండటానికి ఒక నార్కోటిక్ ఇంజెక్షన్ ఇస్తాము. దాని తర్వాత తల్లికి పూర్తిగా మత్తు అందిస్తాము. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు తల్లికి ఏమాత్రం అవేర్నెస్ లేకుండా, ఏమాత్రం యాంగ్జైటీ లేకుండా, నొప్పి లేకుండా ఆమె స్థిరంగా ఉండాలని చెప్పి ఇది బిడ్డకి తల్లికి ఇరువురికి వేరువేరుగా మొక్కేవారు. శిశువు తొడలోకి పెట్టి రెండు రకాల మందులు ఇస్తాము. ఒకటి గర్భంలో ఉన్న శిశువుకి ఏమాత్రం కథం లేకుండా ఉండటానికి ఒక మధు రిలాక్సెంట్ ఇంజెక్షన్ ఇస్తాము. తరువాత ప్రొసీజర్ చేసేటప్పుడు శిశువుకి ఏమి నొప్పి లేకుండా ఉండటానికి ఒక నార్కోటిక్ ఇంజెక్షన్ ఇస్తాము. దాని తర్వాత తల్లికి పూర్తిగా మత్తు అందిస్తాము. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు తల్లికి ఏమాత్రం అవేర్నెస్ లేకుండా, ఏమాత్రం యాంగ్జైటీ లేకుండా, నొప్పి లేకుండా ఆమె స్థిరంగా ఉండాలని చెప్పి ఇది బిడ్డకి తల్లికి ఇరువురికి వేరువేరుగా మొక్కేవారు. శిశువు తొడలోకి పెట్టి రెండు రకాల మందులు ఇస్తాము. ఒకటి గర్భంలో ఉన్న శిశువుకి ఏమాత్రం కథం లేకుండా ఉండటానికి ఒక మధు రిలాక్సెంట్ ఇంజెక్షన్ ఇస్తాము. తరువాత ప్రొసీజర్ చేసేటప్పుడు శిశువుకి ఏమి నొప్పి లేకుండా ఉండటానికి ఒక నార్కోటిక్ ఇంజెక్షన్ ఇస్తాము. దాని తర్వాత తల్లికి పూర్తిగా మత్తు అందిస్తాము. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు తల్లికి ఏమాత్రం అవేర్నెస్ లేకుండా, ఏమాత్రం యాంగ్జైటీ లేకుండా, నొప్పి లేకుండా ఆమె స్థిరంగా ఉండాలని చెప్పి ఇది బిడ్డకి తల్లికి ఇరువురికి వేరువేరుగా మొక్కారు.